ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా ఉపయోగపడేది ఈ మిచ్చెన. వీటిని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. తయారు చేయడానికి కావలసిన వస్తువులు: ఎదురు బొంగులు 2, కత్తి, ఉల్లి, సిల్వర్ తీగ. ఇప్పుడు మనకు కావలసిన 12 కాళ్ళ మిచ్చెన ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇటువంటి బొంగును తీసుకొని వాటిని ఒక అడుగు కొలత పెట్టుకొని కత్తితో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని ఉలి సహాయంతో ఈ విధంగా రంధ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మరొక వాటికి ఒక అడుగు కొలత తీసుకొని వాటిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. అలా రెండు బొంగులకు రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మిచ్చెనకు కాళ్ళు పెట్టుకోవడానికి ఇటువంటి చిన్న కర్రను తీసుకొని వాటిని అడుగున్నర చొప్పున మొత్తం 12 కర్రలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న కర్రలను వాటి సైడ్లకు ఈ విధంగా కట్ చేసుకొని రెండు బొంగుల మధ్య ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కర్రను కట్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మొదటి కర్రకు 2 మేకులు కొట్టుకోవాలి. అలా కొట్టుకోవడం వల్ల మిచ్చెన కదలకుండా ఊడిపోకుండా ఉంటుంది. అలా మొత్తం 12 కర్రలను సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడ్డీని తీసుకొని మిచ్చెనకు 2 చివర్లకు ఈ విధంగా చుట్టి వాటిని బాగా టైట్ చేసుకోవాలి. అలా ఫిట్ చేసుకోవడం వల్ల మిచ్చెన యొక్క కాళ్ళు కదలకుండా ఊడిపోకుండా ఉంటాయి. అలా చేసుకున్న తర్వాత మిచ్చెన పైకి ఎత్తి నేల మీద ఈ విధంగా కొట్టాలి. అలా కొట్టడం వల్ల మిచ్చెన సమానంగా వస్తుంది. చూశారుగా, ఇప్పుడు మనకు కావలసిన మిచ్చెన ఏ విధంగా తయారైందో. ఇప్పుడు మిచ్చెన తయారు చేయడానికి కావలసిన వస్తువులు మరలా చూద్దాం. ఎదురు బొంగులు 2, కత్తి, ఉలి, సిల్వర్ తీగ.